ఒకటి అయిపోయింది ఆ సినిమా చిరంజీవి ఫ్యాన్స్ ఎందుకు అయిపోయింది అసలు మరి సినిమా తీసామండి తీసారా మొత్తం అయిపోయిందా దాదాపు అయిపోయింది దాదాపు అయిపోయింది చాలా పెద్ద చాలా పెద్ద అనుభవాలు ఉన్నాయి దాంట్లో మొత్తానికి చేయలేకపోయాం దాంట్లో అంటే దానికి కారణం ఏంటంటే మేము ఒకప్పుడు వైభవపేతమైన జీవితం కర్ణాటక లోపల జరిగి మా మాట వేదం జేకే భారవే అంటే అసలు ఎంత పేరు విష్ణువర్ధన్ గారి హీరో నేను విలన్ గా నిశ్శబ్దాన్ని ఒక పిక్చర్ చేశాం నానా పటేకర్ ఆఫ్ శాండిల్వుడ్ అని పేరండి హిందూలో రివ్యూ ఆర్టిస్ట్ మీకు కర్ణాటకలో అంత పాపులర్ ఉండింది అది ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు రాంగ్ ట్రాక్ లో పోయినాయి కారణాంతరాల వల్ల విధి కొట్టిన దెబ్బలు టైం కొట్టిన దెబ్బలు ఒక వ్యాపారం చిన్న భిన్నం కావడానికి మన ఇంటెలిజెన్స్ ఒకటే కారణం రకరకాలు ఉంటాయి కదా అవన్నీ కలిసి వచ్చే దెబ్బతిన్నది సో ఇది కూడా ఆర్థికంగా ఆ దెబ్బతిన్న సమయంలో ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక్కడికి వచ్చి దాన్ని మొదలు పెట్టాం దాన్ని అనుకున్న విధంగా ఫుల్ఫిల్ చేయలేకపోయాం రకరకాల కారణాలు ఇప్పుడు చెప్పలేని అనేక కారణాల వల్ల చెప్పలేరు అయిపోయింది కదా అదే చెప్తున్నా కదా మొత్తానికి పిక్చర్ ఆగిపోయింది ఇక దాన్ని మళ్ళీ అది బయటకు వచ్చే అవకాశం కూడా లౌక్యం లౌక్యం లేకపోతే అసలు మొత్తం చచ్చిపోతా ఉండే అసలు బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు జీవితం నేను ఇంత పెద్ద ఇంతకాలం నిలబడడానికి కేవలం నా వాయిస్ పాండిత్యం కాదు సగం లౌక్యం కారణం అన్నాడు చాలా స్టడీ చేస్తా అండి సైకాలజీ స్టడీస్ చేస్తాను జీసస్ పైన నా దగ్గర ఉన్నన్ని పుస్తకాలు ఇంకొకరి దగ్గర ఉన్నాయంటే మీరు నమ్మద్దు అది ఎక్కడ ఎక్కడ కనపడితే అక్కడ ఏ లాంగ్వేజ్లో కనపడితే ఆ లాంగ్వేజ్లో తీసుకొచ్చి పెట్టాను జీసస్ పైన చాలా స్టడీ చేశాను అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీరు సీతం శ్రీనివాసరావు గారితో కూడా అడిగారు సినిమా నుంచి అది ఒక జన్మ చరితార్థం అయ్యేలా చేశానండి దాన్ని అసలు జెరూసలేంలో పోపు వాళ్ళు అసలు దాంట్లో కొంత 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 విని అసలు వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్స్ మామూలు బ్లెస్సింగ్ కాదు మొదలు పెట్టలేకపోయారు అది ఎక్కువ ఏదో కారణాంతరాలు వాళ్ళు కావట్లేదు అది ఆ ప్రెస్ మీట్ వరల్డ్ ప్రెస్ లో పాల్గొన్నవాడు చాలా పెద్ద అనుభవం సార్ అసలు ఎవరికి ఉండోసారి అనుభవాలు ఎస్ రాయశ్వరరావు గారు కేవి మాదే డైరెక్టర్ టాప్ పర్సన్ అసలు మీరు ఏ పేరు చెప్పండి వాళ్ళందరితో అనుభవాలు వాళ్ళందరితో ప్రేమ వాళ్ళు వాళ్ళ చుట్టుకుపోవడం బారు అంటే మా వారు మా ఆరుద్ర గారు ఎక్కడ శ్రీశ్రీ గారు అందరితో పరిచయాలు ఆరుద్ర గారికి నేను రాత్రి ప్రతినిధి నేను తెలంగాణలో తిరుపని సంస్థ తమిళం మా అంటే పూర్వీకులందరూ తమిళనాడు నుంచి వచ్చారు ఇంట్లో తమిళ్ మాట్లాడతారు మా 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 అమ్మ వాళ్ళు తమిళ కారంగా తమిళ పేసాం కదా అంటే అరవం అంటారు అరుస్తారమ్మ చిన్నప్పుడు కానీ ఆ తర్వాత ఒక చిన్న భాష వచ్చినందుకు చెన్నైలో ఉన్నప్పుడు ఎంత ఆనందం అనుభవించింది ఆ తర్వాత దాంట్లో తమిళంలో కూడా చాలా పుస్తకాలు సేకరించాను తమిళ బాగా పట్టుదా బాగా పట్టు పట్టుదల నేను కెలింజది కృష్ణగిరి అని అంటే ఒక అద్భుతమైన సెన్ సెన్సేషనల్ కమర్షియల్ ఆర్ట్ ఫిలిం ఒకటి తయారు చేశాను జీసస్ జీసస్ గాంధీ కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయండి వాళ్ళని అండి నీ ప్రపంచాన్ని ఒక్కసారి మొత్తం ఆలోచింప చేయడానికి జీసస్ మీద అసలు అన్ని సదివారు సినిమా తీయలేకపోతున్నారు కదా తీస్తా అండి అసలు 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 తీయపోతున్నా అనేది రాదు ఫ్యాన్స్ ఆగిపోయింది అనే బాధే లేదు ఎప్పుడు రాదండి మైండ్ లోపల ప్రమాణం ఆగిపోయింది ఎట్లా అసలు రాదు ఆగిపోయింది నేను చేస్తాను ఇంకోటి చేస్తాం అసలు మన గోల్ అది కదా ఆ గోల్ చేయడానికి ఆ కొద్ది కొద్ది రోజులు రోల్ అని అయింది చాలా అనుకుంటా దాంతో వచ్చిన లాభం అదే దీంతో వచ్చిన లాభం ఇదే ఏ స్క్రిప్ట్ చేసినా ఏది చేసినా దాంట్లో ఆ రీసెర్చ్ లోపల సంపూర్ణంగా ఆనందం పొందరు ఆనంద భాష వాళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఆత్మసంతృప్తి ఉంటుంది అది ఇంక ఇంకేం కావాలి సార్ అసలు కానీ నిర్మాతగా కూడా మరి ఇంత పాండిత్యం ఉండి ఇంత పరిజ్ఞానం ఉండి నిర్మాతగా కూడా మీరు ఫెయిల్ అయ్యారు ఫెయిల్ ఫెయిల్ అనేది అసలు అంటే ఫెయిల్ ఇన్ ది సెన్స్ దెబ్బ దెబ్బతింటే అంతే సక్సెస్ అంటే ఏంటి అదొక స్టేటస్ అండి బిజినెస్ అదొచ్చింది అది వచ్చింది మళ్ళీ అధికమ అధిగమించి అసలు ఇప్పుడు ప్రపంచ కోటీశ్వర్లు అనే పేరు చెప్తే దాంట్లో రేపు జేకే బారావు పేరు ఉండేలా కావచ్చేమో లిస్ట్ ఉంటుంది కదా పోప్స్ట్ తయారు చేస్తారు కదా దాంట్లో కూడా ఫ్రమ్ ఇండియా అని రావచ్చు అలాంటి సబ్జెక్టులు ఉన్నాయి ఇన్ని రకాలుగా ఆదిశంకర్ అనేది ఇది ఒక తెలుగు పిక్చరే కాదండి ఇది తమిళ్ మూవీ అవుతుంది తమిళ్లో శంకరాచార్య చాలా ఫేమస్ కదా కా మలయాళి వాడు మన మన కౌశిక్ అక్కడ మలయాళంలో ఇప్పటికీ అయ్యప్ప స్వా స్వామి అయ్యప్ప సీరియల్ వచ్చి ఎన్నేళ్ళు అయింది సార్ ఇప్పటికీ ఇంట్లో ఏదైనా ఇంటి పునాది రాయి వేయాలంటే కౌశిక్ను తీసుకెళ్లి ఆయనకు సంభావన ఇచ్చి దేవుళ్ళకి దండం పెడతారు సార్ దుబాయ్లో మన అయ్యప్ప టెంపుల్ కట్టారు కదా సార్ కౌశిక్తో ఓకే ఓపెనింగ్ మా అయ్యప్పని ఎంగమా అయ్యో మా అయ్యప్ప అయ్యప్ప ఆ రేంజ్కి ఉంది అతని హీరో మన సినిమాలో సో శంకర్ సినిమా దాని మీద కొంచెం ప్రయత్నం చేసి చేసాం మామూలుగా ఇదివరకు మన జీవీఆర్ గారు జీవీఐ గారు సినిమా నేను చాలాసార్లు చూశాను ఆ సినిమా థియేటర్ థియేటర్ రిలీజ్ లేదు ఓకే సంస్కృతంలో తీశాడు ఆయన అది చాలా ఆర్ట్ ఆర్ట్ ఫిల్మ్ కూడా కాదు ఒక డాక్యుమెంటరీ లాగా ఉంటుంది ఇది అలా కాదు ఒక రావు గారు తీస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఈ చేసుకున్నారు ఎందుకంటే జనానికి సం చేరాలి తప్ప ఊరికే తీసి బాక్సుల్లో ఉండడం అనేది కాదు ఆర్ట్ ఫిల్మ్ చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్ ఫిల్మ్స్ అంటే ఇష్టమైన కూడా ఎంత విచిత్రమైన అనుభవాలు అంటే కర్ణాటకలో ఒక ఒక మంచి సినిమా వంశ వృక్ష అనే ఒక సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా చూడాలి అప్పుడు చదువుకునేటప్పుడు డబ్బులు ఉండేవి కాదు ఏం కాదు ఇక్కడ ఐదారు సికింద్రాబా సికింద్రాబాద్ నుంచి బెంగళూరు ట్రైన్స్ ఉండేవి ఆ పూర్వకాలంలో గాడ్ డబ్బా వెనకాల ఒక నిత్యం లాగుండేది కదా ఆ నిత్యం డబ్బులు లేవుగా ఆ నిత్యం మీద ఎక్కి రాత్రి పదిన్నరకి పొద్దున్నే ఏడు గంటలకు అది బెంగళూరుకి చేరు ఆ చలిలో వానలో దాన్ని అలాగ పట్టుకొని దిగి అట్లే సినిమాకి వెళ్ళిపోయి ఆ మార్నింగ్ షో సినిమా చూసి మళ్ళీ రాత్రి భోజనం లేదేమి లేదు మళ్ళీ మళ్ళీ రాత్రి మళ్ళీ ఆ ట్రైన్ ఎక్కి మళ్ళీ తిరిగి వచ్చేవాడు ఒక్కోసారి చాది చాలా జ్వరం వచ్చేసి ట్రైన్ కంపార్ట్మెంట్ ఎక్కితే ఒకసారి శెట్టి అని ఒక టికెట్ కలెక్టర్ చాలా అసలు ఆయనకు తుపాకి ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు అంటే అంత అంత స్కీన్గా స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు తీసేవా లేపేమని ఆయన నాకు ఈ జ్వరం వచ్చేసింది అది మా మామూలు కంపార్ట్మెంట్లో ఎక్కువ దాంట్లో వచ్చి మొదటి నుంచి ఒక ఒక పాము ఈ గేమ్ ఎలా జరుగుద్దంటే అంటే అసలు మేము వెనక ట్రైన్ ప్లాట్ఫామ్ ఇట్టుంటే మే అటుపక్క దికెక్కారు ఎవరు ముందు సెట్ ఎక్కడ ఎక్కుతున్నాడు కంపార్ట్మెంట్ చూసి వాడు వాడెక్కింది ఎంత ఫాస్ట్ గా పోయే ట్రైన్ అని ఎక్కుతా ఎంత ఫాస్ట్ గా పోయే ఇది కూడా ఉందా ఇప్పటికి ఇప్పటికి కూడా అంతేకాదు ఇప్పుడు నా ఏజ్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు తుమారుగా చెప్పండి ఎందుకు అమ్మ జపారాదం యాభై అరవై మూడు పదమూడు ఏళ్లు తగ్గించారు మీరు థ్యాంక్స్ చెప్తే ఎవరికైనా మొగలకి ఆడాలకు సంతోషం ఉంటుంది కూడా అందుకని చెప్పారా సిక్స్టీ త్రీ అండి ఇప్పుడు కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయ వస్తా స్టిల్ అంటే శరీరాన్ని అట్లా పెట్టుకున్నా మరి నిద్రే పోను భోజనం చాలా మిత భోజనం చాలా అసలు బోవర్గ తినడం అనేది ఉండదు ఒక్కసారి పొద్దుటే తింటూ ఉంటారు పుస్తకాలు మాత్రం తేగ తేగ సో అట్లా ఆ చెట్టి వచ్చేస్తాడు కంపార్ట్మెంట్లోకి వచ్చేస్తాడు టికెట్ అన్నాడు ఏం చేయాలి అర్థం కాల వాడు అసలు హరిహర బ్రహ్మ పెట్టాడు అప్పుడు వచ్చి బతికిచ్చింది పోగ్లాగా నడిచారా మొడే పిచ్చి రెండు కలిపేసి అలా వదిలేసాడు అలా అలా చాలా విచిత్రమైన అనుభవాలు విచిత్రమైన ఇవి అన్నీ ఉన్నాయి మంచి అనుభవాలు ఉన్నాయి మంచి చేదు అనుభవాలు ఉన్నాయి ఉన్నాయి విషయాలు బాగా చేదు చేదు అనుభవాలు అనుభవాలు కూడా అసలు ఏది కూడా మైండ్ లో లేవండి ఉన్నాయి కానీ అవి మైండ్ లో లేవు అది అటాక్ చేయదు జ్ఞాపకం ఎక్కడో దగ్గర జ్ఞాపకాల పొరల్లో ఉంటాయి పొరల్లో ఉండండి మనల్ని కుమిలిపోయేలా చేసాయనుకోండి రెండు రకాలు ఒకటి కుమిలిపోవటం రెండవది భావితరాలకి ఒక ఇదిగా చెప్పటం హెచ్చరికగా భావితరాలకి మన మన అసలు ప్రపంచాన్ని రేపు ఈ ప్రపంచాన్ని భూగోళాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి అనే విషయాన్ని తప్ప భావితరాలకి మన అనుభవాలు చెప్పి మన ఆత్మకథలు రాసి ఆత్మకథ అక్కడ ఇప్పుడు సపోజ్ మీకు ఒక పర్టికులర్ దాంట్లో ఒక ఒకటి ఆశిస్తూ ఒకటి ఒకటి మొదలు పెట్టారు అక్కడ ఏదో చేదు అనుభవం ఎదురైంది అనుకోండి సో అవే రేపటికి పుస్తకాలు ఎన్ని ఉన్నాయి సార్ డేల్కార్ డేల్కార్ని ఒకప్పుడు ఆత్మ భావం నాకు కూడా వచ్చినప్పుడు చిన్నప్పుడు అదంతా నేను పద్దెనిమిది పంతొమ్మిది వయసు లోపల మా బ్రదర్ తిరుపతి నుంచి నాకు డేల్కార్ని రాసిన మూడు పుస్తకాలు ఆత్మస్థైర్యం మనో వికాసం స్నేహ ఆధుర్యం పంపించాడు పుస్తకాలు మనిషిని బతికిస్తాయని చెప్పడానికి ఆ మూడు పుస్తకాలు చాలు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్స్ మీద డేల్కార్ని కార్ని నేను అంటే ఇప్పటికీ దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి పొద్దుటే లేగానే చేతి మీద డేల్ కార్ని అని రాసి కళ్ళ కద్దుకొని లేస్తాను ఓకే అంత అంత ప్రభావం చూపించాడు బెస్ట్ సెల్లింగ్ ఇప్పుడు ఇప్పటికేవే కదా ఎక్కడ చూసినా ఆయన పుస్తకాలే మహద్భుతం వాటిని అనుసరించి ఎన్ని పుస్తకాలు వచ్చాయో సైకాలజీ మీద చాలా పుస్తకాలు చదివాను నేను అలా చాలా వచ్చాయి పర్సనల్ డెవలప్మెంట్స్ మీద వచ్చాయండి మీలాంటి పెద్దలు ఎంగిస్తానికి వెళ్తుంటారు చెప్తుంటారు కదా కాలేజెస్తో మీకు ఎక్కువ అనుబంధం ఉంటుంది గవర్నమెంట్ మీకు చెప్పిన మాట వినే పరిస్థితి ఈరోజు ఆ స్థితిలో మీరున్నారు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది క్లాస్ బుక్ కింద ఉండాలండి ప్రతి చైల్డ్కి చిన్నప్పటి నుంచి కూడా ఏది జరిగినా చెల్లించకూడదు చేయాలి పట్టుకోవాలి చేయాలి సాధించాలి వాళ్ళు చేయించాడు వాడు చే వీడు చేశాడు అనేది చిన్నప్పటి నుంచి ఒక క్లాస్ ఊరికే సైన్స్ అవి పెడుతున్నారు ఓకే బట్ ఇది వారానికి ఒకటి పెట్టకూడదండి ఎవ్రీడే ఉండాలండి దాని మంచి అనుభవజ్ఞులైన వాళ్ళు ఉండాలండి వాళ్ళతో చెప్పించాలి పిల్లల్లో స్థితి పెంచాలి ప్రపంచాన్ని కాపాడుకోవాలి సార్ చాలా దుర్భర దుస్థితిలో ఉన్నాం సార్ ప్రజలందరూ ఏ క్షణానికి ఇప్పుడు మనం ఏదో కేఫ్ లో తీ తాడానికి వెళ్తే అక్కడ డవాలి బాంబు వెళ్ళి చచ్చిపో ఎప్పుడు మన ఇంటికి పోతామో పోమో తెలియదు అదృష్టం అదృష్టం అలా ఈ చిన్న చిన్నవే ఇలా ఉంటే దేశానికి దేశానికి మధ్య ఉన్న వైరుధ్యాలు శత్రుత్వాలు అనుశక్తి ఒకవేళ ప్రపంచ యుద్ధం అనేది మళ్ళీ వస్తే అండి వెయ్యి సార్లు ఈ భూగోళం తునాతునకలైపోవడానికి కావాల్సినంత శక్తిని కేంద్రీకరించి పెట్టుకున్నాం కానివ్వండి ఏ తాగుబోతు సార్ మీరు నేను అనుభవించాలి సార్ మన బిడ్డల సంగతి ఏంటి సార్ యూ హ్యావ్ ఎంజాయిడ్ మీరు టీవీ బెటర్ మంచి బెటర్ పేరు సంపాదించారు ఆకేంటి అద్భుతం అని పేరు తెచ్చుకున్నారు నా పిల్లలేంటి రేపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరునవ్వులు ఏంటి వాళ్ళని చీరిమెతే ఎవరికి వెళ్ళేది సార్ అదే అది అన్నీ మీరు చెప్పిన నిజమే ఇప్పుడు మీరు 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 చెప్తున్న సబ్జెక్టులు కానీ మీరు తీస్తున్న సినిమాలన్నింటిలో కూడా మీరు అదే చెప్తాను నేను అది ఇప్పుడు ఏది ఓకే మీరు అట్లా అనుకున్నప్పుడు ఆదిశంకరుడు కూడా ఏం ఆశించాడు ఏం జరుగుతుంది సార్ ందుకని ఏంటంటే ఈ కాలం అనే ప్రవాహంలో జరిగిపోయి జరుగుతూ ఉంటాయి కొన్ని సంఘటన సిద్ధాంతాన్ని ఖండించాం సార్ ఈ సినిమాలో శంకరాచార్యానికి శంకరాచార్య గురువు చేసి ఎవడి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది ఎవడి కర్మకి ఎలా బాధ్యుడు ఈ నాలుగు వాక్యాలు చెప్తాయి ఈ నాలుగు వాక్యాల వల్లే భారతదేశం భ్రష్టు పట్టిపోయిందని డైలాగ్ రాశాలు ఈ సినిమా లేదండి అసలు మన తలరాత మనం రాస్తాం ప్రపంచ తలరాత జేకే భారత్ రాస్తాడు సరే ఓకే నేను నేనేమి కాదంటలే నేను మీరు ప్రపంచ తల మీరే రాసినా నాకు అభ్యంతరం లేదు సంతోషించేవాడు ఎందుకంటే తెలుగువాడు వరంగల్ వాడు పైగా మా పక్క జిల్లా కనుక అది కూడా ఉంటుంది మళ్ళీ మీలో ఒక గొప్ప సింగర్ కూడా ఉన్నాడు కదా మళ్ళీ అది ఇది అది ఇంకొక పాత్ర ఒక మంచి పాట పాడండి అసలు నేను తిరుపని ఆండాల్ గో గోదాదేవి రాసిన తిరుపని తెలుగులోకి ముప్పై పాషాలు ముప్పై పాటలు ఆ ముప్పై పాటల్ని ఆ గోదాదేవి గొల్ల పిల్లలాగా మారిపోయి ఒక బ్రాహ్మీణ్ ఆమె కంటిలో ఉన్నాం కదా ఒక గొల్ల పిల్లలాగా మారిపోయి గొల్లదానిలా మాట్లాడి గొల్ల ఈ పాలు పెరుగు అమ్మినందువల్ల గొల్ల కంపు అనేది ఒకట అంటారు మన తెలంగాణలో ఎక్కువ ఉంది అట్లాంటి వాసన కూడా ఉండేది అట్లా వచ్చేదట ఆమె లోపల ఆమె తిరుపావైని కీ సిత్తం తిరగాలే ఉన్నాయి చేబిత్వన్ పుత్తాములడి పోతురళి ఏడాయి పెత్తన్మయత్తున్నం గొడతులు బిరంది నీకు అంటే మన తెలుగులేక అట్లాంటి అనే మన తెలంగాణలో వేస్తుంది అలాంటి భాషతో అది పక్క తమిళ కాదు అది అలాంటిది అనమాట మార్గడి తింగల్ మది నీరేదా నీరాడై పోదు నీ పోదు నీరే అంటే ఇవేంటంటే ఈ ముప్పై పాటలే సగల వేదాలు సగ ఉపనిషత్తుల సారము ఇవి ఇవన్నీ ఒక వేదాలన్నీ ఒక త్రాసులు వేసి ముప్పై పాటలు ఎక్కువ తూకంగా ఉంటాయి అంతే మన్నిషన్ అది పాటలు ఆ పాటల్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి దగ్గర నుంచి మహామహులందరూ చా అసలు పెద్దవాడు అంటే వాడు తిరుపాలని అనువాదం చేసే ఉంటాడు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు చేశారు అద్భుతం అనమాట చేశారు అయితే వాళ్ళందరూ మళ్ళీ ఒక గ్రాంధికల్లో దాన్ని స్టాండర్డ్గా చేశారు మనం తెలంగాణ పూలం మనకి ఏమేర బాధ్యం అంతే అది గొల్లామే ఆమె రాస్తే మన దగ్గర గొల్లోలు ఉండ్రి గొల్లోలు మాట్లాడే వాసుండే దాంట్లోనే మనం ఆ ముప్పై పాట ఇట్లా కెలుకుదామని అంత పేరు సంపాయించిందంటే ఇప్పుడు జీర్స ఉన్నారు కదా అసలు ఏ ప్రోగ్రాం జరిగినా నన్ను పిలవాల్సిందే అక్కడ స్వామి అది పాడండి అని ఆయన అడగాల్సిందే ఇప్పటి నుంచి కాదు ముప్పై ఏళ్ళ నుంచి ఆయన ఆయన సన్నిహించిన నాటి నుంచి ఓకే అదనమాట అది ఎట్లా అంటే కీసుగీసు వంట లేచ పచ్చులెల్ల పిచ్చి పిల్ల కీసుగీసు వంట లేచ పచ్చులెల్ల పిచ్చి పిల్ల నిశ విలవలేదా నిద్రదేలిపోలేదా నిశ విలవలేదా నిద్ర తేలిపోలేదా గుమగుమలాడే కొప్పుల గొల్ల పొల్లగాళ్ళు గుమగుమలాడే కొప్పుల గొల పిల్లగాళ్ళు తిప్పుకుంటూ వాళ్ళు తిప్పుతాంటే సల్లలు సల్లలు తిప్పుకుంటు తిప్పుతాంటే సల్లలు నల్ల పూసలా నగా నట్ర సప్పులు చెవిల వల్లేదా నిద్రదేలిపోలేదా నీసవిల బల్లేదా నిద్రదేలిపోలేదా బొల్లబూడెపాడోళ్లకు గుత్తేదారువే గుత్తేదారు అని మన దగ్గర గుణముల అందరికన్నా గొప్పదానివే గన్నారాయణమూరి తిన్ను వాడుతా అంటే చెవిలో వల్లేదా తలుపు దియ్యవేంది మళ్ళీ దీంట్లో ఏంటంటే శుద్ధ అనువాదం ఆమె ఏ పదం వేసిందో దానికి అదే పదం వేసి వేసాను దాన్ని స్వతంత్రించకుండా తెలంగాణ భాషలో అదే పదం వేసి ఒక్క వేస్ట్ పదం కానీ అను అన్వా అంటే ఒక బ్రిడ్జింగ్ కోసం ఇంకో పదం లేకుండా చేశాను గారు ఏది ఇంకొకసారి వాడు ఆ పడి ఎంబడి పడిపోయేవో అడవిలో తిరిగేటోళ్ళం

ఎంత పుణ్యం చేతివో ఏందో సవే ఎంత పుణ్యం ఏందో సావే గంతటోని తోటి నీ కులంలో లోటి గంతటోని తోటి నీ నీకు అరే గొడ్ ఎట్లాంటి అసలు స్టేజ్ మీద మా ఊర్లో గద్దర్లాగా ఒక గొంగడ పాడినంటే నాకు తెలంగాణకి ఏంది తిరగడానికి కుదరలేదు కానీ ఏదో సినిమా ద్వారా సాధించాలి వరల్డ్ వైపు వెళ్ళాలి రీజనల్ పాయింట్స్ మీద పోకూడదని దీంతో ఆగాను కానీ అయితే తెలంగాణ అని వేసి దిగిందంటే అల్ల కల్లో సార్ తెలంగాణ మొత్తం మొత్తం ప్రభుత్వాలు దిగి రావాల్సిందే ఆయనకు సపోర్ట్ అల్లగా అసలు ఇంకేం లేదు టోటల్ విప్లవాలు తీసుకొచ్చి అంత స్టేజ్ మీదకి ఎక్కితే అంత వీర విప్లవ ఉంటుంది అనమాట సో ఇవన్నీ ఉన్నాయి వీటి ఈ సర్వశక్తులని నేను సంపాదించుకున్నాను ఓకే ఒక హరికథ నిమిత్తం ఒక పాటలు ఒక రచన అసలు కమ్యూనిజం వాటిపైన ఎంత అవగాహన అన్ని అన్ని చిన్న కవితలు ఇప్పుడు ఈ మినీ కవితలు ఇటు ఉంటాయి కదా వాటి మీద అసలు అబ్బా కమ్యూనిజం చచ్చిపోయింది అని ఒకసారి ఎప్పుడో ఒక పేపర్లు ఎవరు రాశారు నేను వచ్చాను వెంటనే వచ్చిన కవిత నిజం మరణించదు కమ్యూ నిజం మరణించదు వాటిని కాయినింగ్ చేయడం ఆత్రేయ గారి దగ్గర నేర్చుకున్న కదా చాలా అద్భుతం గారితో ఎన్నో ఘర్షణలు పోటలాటలు పిల్లలు ఎంతమంది పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి చిన్నబ్బాయి టీ కృష్ణ గారు డైరెక్టర్ ఉన్నాడు కదా అంటే విప్లవాలు అంటే ఎంత ఎంత ఇష్టమో మీకు ఒక చిన్న ముక్కల్లో చెప్పాలంటే అంటే విప్లవాల బాట టీ కృష్ణ గారు చనిపోయిన రెండో రోజు మూడో రోజు కొడుకు పుట్టాడు వాడికి టీ కృష్ణ అని పెట్టాను కొట్లాడి వస్తున్న రిపోర్ట్ కూడా వాడు మొత్తం ఆధార్ కార్డు వాటికి ఏమయ్యా నీ పేరు టీ కృష్ణ అంటావు అందరు పిలిచేది అట్లా బి కృష్ణ అంటావు బారవి అంటావు భట్టాచార్య మీ నాయనేవాడు అల్లక ఒకప్పుడు సుదర్శన భట్టాచారి ఇప్పుడు జేకే వారే పాస్పోర్ట్ దీంట్లో నాయనా నా కథ ఇట్లా చేసింది ఇంట్లో కానీ ఏమైనా వానికి ఇప్పటి నుంచి టీ కృష్ణ అని ఎవరైనా ఇంట్లో టీ కృష్ణ అనే పిలవాలి టీ కృష్ణ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ చుట్టాలు కానీ అన్నిసార్లు ఆయన పేరు స్మరించి ఉండడానికి వీలేదు కొన్ని వేల సార్లు టీ కృష్ణ నామస్మరణ ఆ ఇంట్లో జరిగింది ఓకే అలాగే బిడ్డలు పుట్టినప్పుడు టీ కృష్ణ గారు ఆ చిన్నోడు పుట్టినప్పుడు వానికి లాలీ విప్లవం వర్ధి లాలి లాలీ నాధ్యేయం వేrali లాలి విప్లవం వర్ధిల్ వాడికి జోడ పాటం తారంగం తారంగం తాండవం కృష్ణ రణరంగం అని భత్వం ఎనీథింగ్ రెవల్యూషన్ కి మార్చేసుకొని చేయడం అనమాట అలాంటి ప్రేమ కవిత్వాలు తెలుసు సూఫీ కవిత్వాలు తెలుసు గజల్స్ అంటే ప్రాణం కర్ణాటక సంగీతం ఉంటే పిచ్చి రత్నం గారు వాళ్ళు వాళ్ళు పాడుతుంటే అసలు మా నాయన గొప్ప సంగీత ప్రియుడు మా నాయన హార్మోని చిన్నప్పుడు వాయించాము ఆయన మా ఊర్లో పెద్ద ఫిలిప్స్ ఫిలిప్స్ మొదటి రేడియో కొన్నది మా నాయనే తర్వాత ఓహో అని మా నాయన కాలు మీద కాలేసుకుంటారు ఆ రసికత మాకు అలవాటు అవిష్టం ఇష్టం అట్లాంటి అట్లాంటి మైకేల్ జాక్సన్ చేస్తుంటే పిచ్చి వాడి కాల వాడి కాలి దుమ్ములో కలిసిపోమన్నా కలిసిపోతాం మైకేల్ జాక్సన్ అట్లా అంటే గద్దర్ కోసం ఒకనాడు బెంగళూరుకు గద్దర్ వచ్చి పాడుతుంటే మా అమ్మ నన్ను గోకి రే గద్దరిబడి వెళ్ళిపోతాం గద్దరింబడి వెళ్ళిపోతాం అంత ఇష్టం

అంతేస్త్రీ అదే ఇప్పుడు మైఖేల్ జాక్సన్ లా ఎంతైతే అభిమానస్తారో గదర్నే కృష్ణమూర్తి గారిని అంతే మనం మంగళంపల్లి బాలకృష్ణ ముర్లి పుస్తకానంత ఇవాళ పొట్టే కొత్త సింగర్ కూడా అంతే ఆ రవీంద్ర భారతి పోతే ప పిచ్చెక్కి ప్రవర్తించి పోతాం లక్షణం అన్ని శక్తుల్ని సమకూర్చుకొని ప్రపంచ శాంతికి ఏదైనా చేయాలి అది సినిమా మాధ్యమం ద్వారా ఒకటే ఒక సినిమా ద్వారా మాత్రమే సాధ్యం ఇక వేరే ఏ మీడియా వల్ల కూడా సాధ్యం కాదు చిన్న టీవీని చాలా గౌరవిస్తా ఇంతవరకు నేను నేను గనక رائے దల్చుకుంటాండి కె విశ్వనాథ్ గారిది సీరియల్ నేను రాయాల్సి ఉండే వేటూర్ సుందరరామూర్తి గారి నేను రాయాల్సి ఉండే రామ్ రెడ్డి గారు ఏమయ్యా ఎన్నిసార్లు రాయాల్సి ఉండే సీరియల్స్ టీటీడీకి వచ్చిన మీ అసలు అన్ని టీవీలకి కె రాఘవేంద్రరావు గారికి నాకు చెడేంత వరకు వచ్చింది సీరియల్ వల్ల ఎందుకు రాజు చూపర్ స్పీడ్ బర్గ్ స్పీడ్ బర్గ్ తీశాడండి టీవీ కోసం పెద్ద పెద్ద వాళ్ళందరూ అమితాబ్ బచ్చన్ చేస్తున్నాడండి మీరు ఎందుకు చేయను చేయను నేను చేయను నేను చేయను టీవీకి ఎందుకంటే రిమోట్ కంట్రోల్ అనేది ఉంది మీరు వాళ్ళ సైకాలజీ మీద ఒక ప్రోగ్రామ్ చేయండి పదిహేను నిమిషాలు కూర్చుంటే రెండు వందల ఛానల్ తిప్పేస్తున్నారండి వాళ్ళు దీంట్లో ఏమవుతుంది అట్లే దాంట్లో ఏమవుతుంది ఇంట్లో వస్తుంది మన ఛానల్ నాది కూడా మొత్తం చూడరు మీ మధ్య యాడ్స్ వేస్తారు కదా యాడ్స్ వేసేటప్పుడు నా తీసి పక్కకి వెళ్ళిపోతాను ఆ తర్వాత స్టార్ట్ అయినప్పుడు ఏం నేను చెప్పాను ఏం తినుకుంటుందో తెలియదు కాబట్టి నేను టీవీని టీవీ అంటే నాకు ఇష్టం కానీ టీవీని నేను అనుకున్న విప్లవాలకు దీన్ని ఇప్పుడే సాధనంగా ఉపయోగించుకోను ముందు వెండి తెర ఆ తెరని ఆ తెరని మళ్ళీ టీవీ ద్వారానే మళ్ళీ ప్రొజెక్ట్ చేస్తాను టీవీ ఈ రెండు దృశ్య మాధ్యమాల వల్ల ప్రపంచ విప్లవాలు వచ్చి తీరుతాయి ప్రపంచ శాంతి వచ్చి తీరుతుంది ఇప్పుడు ఓషధ యశ్శాంతి అప్పుడు మొత్తం మనకు ఋగ్వేద అన్నింటిలో శాంతి మంత్రాలు ఉన్నాయి కదా ఆ శాంతి మంత్రాలు అన్నీ నిజమవుతాయి వివేకానందుడు కన్న కళ్ళలు నిజమవుతాయి వివేకానందుని మీద పెద్ద స్క్రిప్ట్ తయారు చేశాను సురేష్ రామారాయణ గారికి ఇచ్చాను రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ అనుకున్నారు ఆ స్క్రిప్ట్ చూ చూసినప్పుడు డైరెక్టర్ గారు కళ్ళల్లో అసలు అడవి రాముడు వేటగాడ తీసిన ఈ డైరెక్టర్ వివేకానందుని స్క్రిప్ట్ చదివినిపించి కళ్ళల్లో జలజల నీళ్లు తారిపోతుంది కవిగారు నా టేబుల్ మీద ఇప్పుడు హంట్ వంద కోట్ల స్క్రిప్ట్ ఉంది అని డైరెక్టర్ గారితో మెప్పు మెప్పు తీసుకున్నాను అభినందనలు పొందాను ఆశిస్తులు పొందాను ఆయన దగ్గర అలాగే అది అసలు నేను చెప్పాను జెరూసలం పోపు దగ్గరికి పోతే పోపు హగ్గుని హగ్ చేసుకున్నాను నన్ను వండర్ఫుల్ అని వరల్డ్ ప్రెస్ లోపలండి అసలు నేను నా ఐడియా ఏం చేయబోతుంది రోమ్ వెళ్ళలేదా మీరు జరూసలే వెళ్ళాం ఇక్కడికి వెళ్ళారు కానీ వ్యాటికన్ సిటీ వెళ్ళలేదు వ్యాటికన్ సిటీ వెళ్ళాం జరూసలే వెళ్ళాం ఏం ఎంజాయ్ చేశాను అక్కడ మీరు ఈ మాత్రం అది కదా అద్భుత ఎంత బాగు పెట్టారు అవన్నీ మనం ఫాలో చేయాల్సినంత పద్ధతులు ఉంటాయి అక్కడ అద్భుతంగా మన వాళ్ళందరూ మన టెంపుల్స్ కూడా అంత అంత నీట్ గా సో మీకు ఏంటంటే ప్రపంచ శాంతి సాధించాలనేది అదొక్కటే అదొక్కటే ధ్యేయం ప్రపంచంలో ఎవరికైనా మీకు కూడా అదే ఉండాలి వాళ్ళు ఇక్కడ టెక్నీషియన్స్ అందరికీ అదే ఉండాలి ప్రపంచంలో యంగ్స్టర్స్ కి మొత్తం అదే ఉండాలి లీడర్స్ కి మొత్తం అదే ఉండాలి మత మత మతాధిపతులకు మొత్తం ఇది ఒక్కటే ఇది ఒక్కటే ఉద్యమంగా తయారు చేయాలి ముందు ముందు ప్రపంచం ఉంటే తర్వాత ఉంటాయి అవన్నీ ఉంటాయి ప్రపంచం మనుగడకి ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది మనం పోయినా పర్వాలేదు ఐమ్ రెడీ టు డై అసలు చదవండి చావంటే ఆ గారు మాకు ఎన్ని చెప్పించారు చావంటే నాకు భయం లేదు నేనుండగా అది రాదు అది వస్తేనే ఉండను ఇలాంటివన్నీ మరణం గురించి మీరు శంకరలో ఎన్ని ఎన్నో చూడబోతారు మీరు అతను చనిపోతూ చనిపోతూ శంకరాచార్య తండ్రి భార్యతో చెప్తాడు ఎందుకడుస్తున్నావు జననం లాగా మరణం కూడా ఓ పండుగ సో ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ శంక సినిమా తర్వాత తీసేశాక మీరు మళ్ళీ నలభై ఏళ్ళ క్రితం ఎక్కడ ప్రారంభించారు అక్కడికి వచ్చారు ఆర్థికంగా అంతేనా ఎప్పుడు ఎప్పుడు మనసులోంచి పోలేదండి అందుకే దేవిశ్రీ గారి చెప్పానే నేను నేను అనుకున్నది సాధించడానికి వెయ్యి తప్పనడుగులేస్తాను పదివేల తప్పనడుగులు వేస్తాను కానీ ఆ తప్పటడుగు నేను అనుకున్న సాధించడం కోసమే వేయబడిందని నేను విశ్వసిస్తున్నాను దాంట్లో ఏమాత్రం తేడా లేదు దాంట్లో తేడా వచ్చినప్పుడు జేకే భారత్ అదే సమయంలో గమ్యం ఎంత ఉన్నతమైనదో ఆ గమ్యం చేరడానికి ఎంచుకునే మార్గం కూడా ఉన్నతమైనది అయి ఉండాలంటారు ఐ కండమిట్ దేవి ప్రేమ కండి చేశాను కదా ఒక అడుగు పక్కన అదేంటారు బాబు లక్ష అడుగులేసి అనుకున్న స్థాయి స్థేమైంది నేను తావను ఆశయాన్ని బతికింపజేస్తాను డ్యాచ్ దీంట్లో మాత్రం రెండో మాటే లేదు సో ఓకే మీ మీ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ మీరు షోకు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్